भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष बंडी संजय कुमार प्रजा समस्या तेजुटी महाप्रजा संग्राम यात्रक मदत राजन्न सिरिसिल्ल जिला वेमलवाड बीजेपी अर्बन मंडल अध्यक्ष एर्रम नरसन्न आध्वर्यन भारतीय जनता पार्टी नायक पादयात्रक तरलीवेल्लारु। ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఎర్రం నరసన్న, జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగిస్తున్నారని, ప్రజల సమస్యలు తీర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని, అందుకే బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంగ్రామ యాత్ర ప్రారంభించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ పార్టీని అధికారానికి తీసుకొస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా అనిల్, కిసాన్ మోర్చా నాయకులు మోహన్ రావు, గుండెకర్ల లక్ష్మణ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు ఎర్రగోకుల రమేష్, చంద్రగిరి ప్రశాంత్, వెంకటేశ్వరరావు, రేగుల పరశురాం, నాగుల సురేష్, గంటా మహేష్, అంజన్న, బాలకిషన్, ప్రసాద్, రాజిరెడ్డి, కంసాని రాము, చింతకుంట నర్సయ్య, చంద్రగిరి హరికృష్ణ తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు తలపెట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతుందో దానికి ఈరోజు వెమ్లవాడ అర్బన్ మండలం తరపు నుండి పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులం తరలి వెళ్ళడం జరుగుతుంది. మెదక్లో ఈరోజు మాకు టైం ఇవ్వడం జరిగింది. ప్రజల వద్దకే ఒక గొప్ప నాయకుడు సంజయ్ అన్న గారు స్వయంగా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఆ సమస్యలన్నీ తెలుసుకొని ఈ ప్రభుత్వం ఏదైతుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దాని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిరంకుశత్వ పాలన, ఈ కుటుంబ పాలన అంత ముందుకే భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన, మండల మండలాన, ప్రతి జిల్లాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్న గారి పాదయాత్ర ఉంటుంది. దీనికి ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించి విశేషంగా స్వాగతం పలుకుచున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మిగతా అన్ని శాఖల నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగమ యాత్ర ప్రారంభమైన నుండి తెలంగాణ రాష్ట్ర నిరంకుశ పాలన, ప్రజల సమస్యలపై ప్రజలకున్న సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర బీజేపీ శాఖ తీసుకున్నటువంటి పిలుపు మేరకు ప్రతి గ్రామ గ్రామాన ఉన్నటువంటి సమస్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా తీరుపై ఈరోజు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న అధ్యక్షతన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంగ్రామ యాత్రకి ఈరోజు ప్రజల ఆధారంతో ఈరోజు రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ఎంతో దోహదపడుతుందని, ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్త ఈ ప్రజా సంగ్రామ యాత్రకు తరలి వెళ్ళి దాన్ని విజయవంతం చేసేదానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు, సామాన్య కార్యకర్తల వరకు నేను మీకు కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు మెదక్ పాదయాత్ర కార్యక్రమానికి వెళ్తున్నటువంటి బీజేపీ యువమోర్చా, కిసాన్ మోర్చా వివిధ వింగుల కార్యకర్తలకి ఈ పాదయాత్ర విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్.